గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా మంది టీఎల్ఎం ని చార్ట్ శ్రీలంక తయారు చేయాలంటే మనము ఒక చార్ట్ తయారు చేసి గోడకు పెట్టినట్లయితే చాలా తక్కువ టైం అవుతుంది. అలా కాకుండా కొన్ని చార్ట్స్ ని ఈ విధంగా కట్ చేయించుకొని స్పైరల్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఎక్కువ టీఎల్ఎం ని మనము లాంగ్ టైం ఉపయోగించుకోవడానికి అవకాశము ఉంటుంది. నేనేం చేశానంటే ఈ విధంగా ఒక 10-15 డిఫరెంట్ కలర్స్ లో ఉన్న చార్ట్స్ తీసుకొని బుక్ వర్క్ చేస్తారు కదండి, బైండింగ్ వర్క్, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ విధంగా స్పైరల్ చేయించుకున్నాను. ఈ విధంగా నేను ఒక 4-5 స్పైరల్ చేయించుకున్నాను. దీంట్లో నేను ఇంగ్లీష్ రాశాను. మనము బోత్ సైడ్ కూడా ఉపయోగించుకోవచ్చు. మనం వీటిని ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎక్కువ టీఎల్ఎం మనము చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం చిన్న సైజ్ చార్ట్స్ తీసుకున్నాను, ఈ విధంగా రాసుకున్నాను. ఒకటో తరగతి తెలుగు చేశాను ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కొత్తగా చార్ట్ రూపంలో టీఎల్ఎం తయారు చేసుకోవాలంటే మనము ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనము ఎక్కువ టీఎల్ఎంని మనము యూజ్ చేసుకోవచ్చు. మన సందర్భానుసారంగా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇవి పాడవకుండా ఎన్నో సంవత్సరాల వరకు మనుతున్నాయి ఫ్రెండ్స్. నేను టీఎల్ఎం అంతా చేసి ఇవి చేసి 7 ఇయర్స్ అయ్యిందండి. ఈ స్పైరల్ చేసి నేను 7 ఇయర్స్ అయ్యింది. ఇప్పటి వరకు కూడా నేను టీఎల్ఎం యూజ్ చేస్తున్నాను. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఈ విధంగా స్పైరల్ చేసుకోండి. థ్యాంక్ యూ.